రంగారావు గారి ఇంట్లో నుంచి కనకరావు మాట్లాడుతున్నానండి. ఇక్కడ మా ఐగన్ చంపేయడానికి వన్ టౌన్ రౌడీ టూ టౌన్ రౌడీలు వచ్చారండి. ఎక్కడ రౌడీలు ఇద్దరు? ఇది ఎక్కడ రౌడీలు బాబు? మా ఐగన్ చంపేశారు బాబు. రండి. మేం చంపలేదు, హత్య మేం చేయలేదు. సిల్లి, మగాళ్ళ చంపడానికి వచ్చారు, మనగాళ్ళ చంపారు, మళ్ళీ పిరికి వాళ్ళ మేము చంపలేదు, హత్య చేయలేదు అని తప్పించుకుంటారే. సిల్లి, మేం తప్పించుకోవడానికి రాలేదు, హత్య చేయడానికే వచ్చాం. కానీ మాకంటే ముందే ఎవరో ఇతను చంపేశారు. మా అవకాశాన్ని మాకంటే ముందే ఎవరో తీసుకున్నారు. ఆ అవకాశం తీసుకున్న వాళ్ళని చంపి మీరు ఎక్కడున్నా సరే మాత్రం మేము వచ్చి పట్టుపడతాం. సిల్లి, ఒకే ఇల్లు అంటుకుంది, ఊరంతా అంటుకొని వండి అప్పుడు వచ్చి ఆర్పుతామని చెప్పినట్టుంది. సిల్లి. ఇన్స్పెక్టర్, కాలుతున్న నిప్పు మీద చెయ్యి పెట్టడానికి ప్రయత్నించొద్దు. అంటే? అంటే చెయ్యని నేరానికి మమ్మల్ని పట్టుకుని అనవసరంగా మీరు కాలిపోవద్దు ఇన్స్పెక్టర్. మీ బెదిరింపులు, మీ హెచ్చరికలు కోర్టులో చేయండి. ఇక్కడ నేరం జరిగింది, నేరస్తులు దొరికారు, అరెస్ట్ చేయడం మా వంతు, తీర్పు కోర్టు ఉంది. అదండి, ఫాదర్ లేని మాకు ఆయనే గాడ్ ఫాదర్ అనుకున్నాం. కానీ పద్ధతి లేకుండా భగవంతుడు నిర్దాక్షిణ్యంగా ఆయన తీసుకుపోయాడు. దిక్కు లేని మాకు ఆయనే పెద్ద దిక్కు అనుకున్నాం. కానీ అతి దారుణంగా పెద్ద దిక్కును తీసుకువెళ్ళిపోయారు. కానీ ఇన్స్పెక్టర్ గారు, ఈ హత్యల వెనుక ఏ రహస్యం ఉందో మేము చెప్పలేం. కానీ ఈ హత్యలు జరగడానికి గల కారణం మాత్రం మేము చూపించగలం. సిలి, నాకు అది కోర్టులో చూపించండి. అలాగే. మీ ఇద్దరు తొందరగా మాతో రండి. కమాన్ కమాన్. జ్యోతి, జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? ఎందుకు అని అడిగితే వీడెందుకు చెప్తాడు? మాటలు అనవసరం, లేపేయడమే. రాజు, మన నుంచి తప్పించుకుని వాడు ఎక్కడికే పోలేడు. వాడి చావు మన చేతుల్లోనే రాసి పెట్టింది. చూడండి యువరానర్, పాత కక్షలు మనసులో పెట్టుకుని ఈ ముద్దాయిలిద్దరూ రంగారావుని కావాలనే హత్య చేశారనడానికి ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం ఏముంది? కాబట్టి కోర్టు వారు నిజాన్ని గ్రహించి ఈ హంతకులిద్దరికీ కఠిన శిక్ష విధించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. నేను జీవితంలో ఒకటే అనుకున్నాను, నేను ప్రేమించి పెళ్లి చేసుకోబోయేవాడు, ఎదురు తిరిగేవాడు, దెబ్బకు దెబ్బ కొట్టేవాడు, రౌడీవాడే ఉంటాడనుకున్నాను. కానీ ఇలా హంతకుడు నాకు భర్త కావాలనుకోలేదు. ముక్కు పచ్చలారిని, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన వాడిని చంపండి, నరకండి, అప్పుడే మీరు నిజమైన హీరోలు అవుతారు అని చెప్పేదే నా భార్య కావాలనుకున్నాను. కానీ తన స్వార్థం కోసం వాళ్ళను చంపకుండా విడిచిపెట్టండి అని చెప్పేది నా కాబోయే భార్య కావటం నాకే అవమానం. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ప్రతి నిమిషం మా నాన్నని మోసం చేశాను. దానికి నువ్వు చేసిన మేలు మా నాన్నను చంపడం. మేం చంపాలనే వెళ్ళాం, కానీ చంపలేదు. అర్థం చేసుకోగలిగితే చేసుకో, లేకపోతే నీ ఇష్టం.